సై అంటున్నా జగన్, వర్కౌట్ అవుతుందా? ముందస్తు ముచ్చటకు తెరదీసిన తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. డిసెంబర్ 12 నాటికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది కూడా స్పష్టం కానుంది. ఇప్పటికే ఎన్నికల నియమావళి కూడా అమల్లోకి వచ్చేసింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ దూకుడు కూడా ప్రారంభమైంది. ఇక విపక్షాలు కాంగ్రెస్, వామపక్షాలు టీడీపీ మహాకూటమిగా బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ విడిగా రంగంలోకి దిగుతోంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు తమ కార్యాచరణను అమలు చేస్తున్నారు. వివిధ రూపాల్లో పార్టీలు తమ దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకుని టికెట్లను కూడా ఖరారు చేస్తున్నాయి. డిసెంబర్ 7 జరగనున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం. మరి ఈ క్రమంలో మరో కీలకమైన పార్టీ వైసీపీ పరిస్థితి ఏంటి? ఈ పార్టీ అసలు తెలంగాణ ఎన్నికల్లో పోటీలో నిలుస్తుందా? అసలు తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశం ఉందా అనే ప్రచారం నిన్న మొన్నటి వరకు సాగింది. చాలా మంది ఈ విషయాన్ని కూడా మర్చిపోయారు. అయితే దీనికి చెక్ పెడుతూ పార్టీ నుంచి కీలకమైన సమాచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ఎన్నికలలో వైసీపీ కనీసం 25 నుంచి 30 స్థానాలకు పోటీ చేస్తుందని అంటున్నారు. నిజానికి ఇప్పుడు తెలంగాణలో అత్యంత క్లిష్టమైన రాజకీయ వాతావరణం నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతుండటంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మరి ఈ సమయంలో వైసీపీ ఎలా ముందుకు వెళుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు తెలంగాణ ఏర్పాటుతో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా 3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరి ఆ పార్టీని విలీనం చేసినట్లు ప్రకటించారు. దీనిపై అప్పట్లో వైసీపీ అధినేత జగన్ మౌనంగానే ఉండిపోయారు. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి, నల్గొండ జిల్లాల్లో పార్టీకి ఇప్పటికే కేడర్ ఉన్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయా జిల్లాల్లో పోటీ చేసే కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. పార్టీ బలాబలాలను పేర్కొంటూ క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ అనంతరం ఏపీలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. 25-30 సీట్లలో పోటీ చేయాలని సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఏ ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకోకుండా స్వంతంగానే ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఎన్నికల్లో వైసీపీ ఏ రేంజ్లో తన పోటీని ప్రదర్శిస్తుందో చూడాలి.